టీడీపీలో లోకేష్ శాంతి మంత్రం. రాజధాని ప్రాంతం విజయవాడ టీడీపీలో గత 15 రోజులుగా ముసురుకున్న వివాదం దాదాపు శాంతించినట్లు తెలుస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విభేదాలకు దారితీసింది. కార్పొరేటర్లందరూ ఒక పక్షం, మేయర్ ఒక్కరు ఒక పక్షం అనే రేంజ్కి రాజకీయాలు వెళ్లిపోయాయి. దీంతో గత 1 వారం రోజులుగా ఈ వివాదం పత్రికల్లో ప్రధాన శీర్షికలకు ఎక్కింది. ఇక విషయంలోకి వెళితే, రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తింపు పొందింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఇక్కడ మేయర్గా ఉన్న కోనేరు శ్రీధర్ వ్యవహార శైలిపై గత కొన్నాళ్లుగా తీవ్ర వివాదం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. కార్పొరేటర్లను లేక చేయడం లేదని, తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇక ఆయనను ఆ పదవి నుంచి మార్చాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇదే విషయాన్ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా ఎమ్మెల్సీ, నగర టీడీపీ అధ్యక్షుడు బుద్ధ వెంకన్న దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వివాదం యూటర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు మేయర్ కోనేరు శ్రీధర్కు వ్యతిరేకంగా గళం విప్పారు. మొత్తంగా ఈ విషయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన ఈ విషయాన్ని లోతుగా పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని లోటుపాట్లు బయటకు వచ్చాయని సమాచారం. ఓ అక్రమ నిర్మాణానికి సహకరించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన సిఫార్సును మేయర్ కోనేరు శ్రీధర్ పట్టించుకోలేదని తాజాగా మంత్రి లోకేష్కు తెలిసిందట. ఈ పరిణామమే ఇద్దరి మధ్య వివాదానికి దారితీసిందని సమాచారం. ఇక కార్పొరేషన్లో మేయర్ ఏకపక్షంగా ఉంటూ తమ సిఫార్సులను పట్టించుకోకపోవడంతో గురుతో ఉన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అంతర్గతంగా గద్దె రామ్మోహన్కు మద్దతుగా నిలిచినట్లు తెలిసింది. పలువురు కార్పొరేటర్లు మేయర్ శ్రీధర్ అవినీతిపై రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లారట. అంతేకాకుండా ఎమ్మెల్యేలంతా మేయర్ను మార్చాలని పట్టుబట్టారట. అయితే దీనిపై 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన మంత్రి లోకేష్ ఆయా విషయాలను తెలుసుకుని కోనేరు శ్రీధర్కు అండగా నిలిచారని అమరావతి వర్గాలు అంటున్నాయి. దీంతో శ్రీధర్ మార్పు అంశం అటకెక్కిందని సమాచారం. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులాగా మండిపడిన కార్పొరేటర్లు మేయర్ కూడా ఇప్పుడు సర్దుకుపోదాం రండి అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారట. రేపమాపో కార్పొరేటర్లకు మేయర్ విందు ఇవ్వనున్నట్లు సమాచారం.